ఉపాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, రాజకీయంలోనే కొద్దిగా అరుదుగా ఉంటారు, బోలాబాల మా నాయకుడు, మరి మాజీ మంత్రివర్యులు, బెల్లంపల్లి గౌరవ శాసనసభ్యులు, పెద్దలు వినోద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సంబంధించి ప్రత్యేకించి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిరంజీవి వంశీ గారిని మనమందరం కలిసి గెలిపించాలి అనే ఒక కార్యాచరణ తీసుకుందామని మిమ్మలను మా సోదరులు వినోద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, మా సోదరులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మినిమం వేజెస్ సంబంధించిన ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు సమ్మయ్య గారు, అదేవిధంగా పెద్దలు వెంకట్రావు గారు, బెల్లంపల్లికి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు, కౌన్సిలర్ సోదరులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన బూత్ స్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలకి, నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడానికి కారణం పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల సందర్భంలో మీరు ఏ విధంగానైతే మా అన్న వినోద్ గారిని గెలిపించారు, పెద్ద మెజారిటీతోని బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. 36,876 ఓట్లతో మా సోదరులు వినోద్ గారిని గెలిపించి మేముతో సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. 227 బూతులలో, దాదాపు అన్ని బూతుల్లో కూడా పెద్ద మెజారిటీని చూపెట్టి ఈరోజు ఏ విధంగానైతే వినోద్ గారిని గెలిపించారో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలి. ఇది ఒక్కటే వారి గురించి కాదు, ఇది ఎలక్షన్. ఈరోజు ఒక పక్కన బీజేపీ, ఇంకో పక్కన టీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని, ఏదో విధంగా ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు అప్రతిష్ట పాలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇదే నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తా ఉన్నా, మేమున్నామని ధైర్యం చెప్పి 10 సంవత్సరాల కాలం పాటు మీపైన పోలీసు కేసులైనా, ఎంఆర్ఓ పనిచేయకున్నా, ఎస్ఐ పనిచేయకున్నా, సిఐ పనిచేయకున్నా, ఆర్డీఓ పనిచేయకున్నా, కాంగ్రెస్ పార్టీ పరంగా కార్యకర్తగా గట్టిగా నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన కార్యకర్త గౌరవం ఈరోజు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు గెలిపించాల్సిన బాధ్యత అయిపోయింది. ఎందుకంటే కష్టించి మీరు అనుకున్న ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రభుత్వాన్ని సజావుగా ఇదే బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళు అయితే ఇంకా చాలా సులువుగా ముందుకెళ్లే తరుణం ఉంటుంది. ఇప్పుడే ఒక సోదరిమని చెప్తా ఉండే, చాలా వరకు 10 సంవత్సరాల కాలం పాటు రోడ్లు లేవు, ఏ పరంగా అభివృద్ధి చాలా తక్కువగా కనబడుతుంది. ఇప్పుడే 3 నెలలు సమయం తక్కువ అయినా కానీ మరి మన శాసనసభ్యులు వినోద్ గారి నేతృత్వంలో రోడ్లు వేస్తున్నామని చెప్తే మీరు ఆలోచన చేయండి, 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇదే నియోజకవర్గంలో దాదాపు కార్యకర్తలకు సంబంధించి వారి ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను మేము రోడేస్తాము, మేము డ్రైనేజీ కడతాము, లేకుంటే నీళ్ళు మంచినీటి సదుపాయం కల్పిస్తామని ఆ రోజు ప్రజలకిచ్చిన వాగ్దానంలో వెనుకాడకుండా దాదాపు మీదే బెల్లంపల్లి నియోజకవర్గంలో
అటు పంచాయతీ రాజ్ నిధులు కానీ ఆర్ఎన్ఏ నిధులు కానీ దాన్ని పక్కన పెడితే దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు మీకు ఈజీఎస్ ద్వారా కానీ, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ, అదేవిధంగా ఈరోజు వారికి వచ్చే ఎమ్మెల్యే నిధుల ద్వారా కార్యకర్తలు ఇచ్చిన మాటకి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సదుపాయం కలిగిస్తా ఉన్న మీ నాయకుడు వినోద్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ అభివృద్ధిని ఇంకా 10 ఎంతలు రెట్టింపు వేగంతో తీసుకెళ్లాలంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఆలోచన పరుణ వ్యక్తి, ప్రజల్లో ప్రజా నాడి తెలిసిన ఒక కుటుంబ పరంగా ఉన్న వ్యక్తి ఈరోజు మీ ముందుండి చిరంజీవి ఒక యువకుడు, ఒక తెల్ల పేపర్ ఈరోజు మన చేతిలో ఉంది. ఈయన తెల్ల పేపర్గా కొనసాగిద్దామా? ఈరోజు ఏ విధంగా మనం చెప్తే ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు చేసే ఒక కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన వ్యక్తిని, మరి చిరంజీవి వంశీని ఏ విధంగా మనం ప్రోత్సాహం చేద్దాము అని ఆలోచన చేయమని మా కార్యకర్తలను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో మీరు ఆలోచన చేయండి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇక రేపటి నుంచి ఎల్లుండి నుంచి మాట్లాడతారు. నిజంగానే ఈ ప్రాంతానికి అనేక సేవలు అర్పించిన వెంకటస్వామి గారు పెద్దలు కీర్తి చేసి వారు అనేక సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేశారు. మంచినీటి సదుపాయానికి సంబంధించి ఆనాడు ఇబ్బంది అయితే నిధులిప్పించే కార్యక్రమం చేసి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని వినోద్ గారు అనేక సందర్భాల్లో ఈరోజు ఈ మధ్యలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఈ బెల్లంపల్లికి మంచి నీరు పూర్తి స్థాయిలో తేవాలని ఓ ప్రతిపాదన చేసి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఈరోజు వారికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. వారి ఆశీర్వాదంతో పాటు వంశీ గారిని పార్లమెంట్ సభ్యులుగా రేపు పొద్దున గెలిచిన తర్వాత ఏదైతే వారు ఇచ్చిన మాటపై మేమందరం కలుసుకొని ఈరోజు అదే గోదావరి నది జలాల ద్వారా మంచినీటి సదుపాయం కలిగించే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు బీజేపీ వారు అనేక మాటలు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం వారికి 10 సంవత్సరాల కాలం పాటు బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. 10 సంవత్సరాల కాలం పాటు మోసం చేస్తూనే పోయినారు. ఇక్కడున్న మా యువ మిత్రులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. 10 సంవత్సరాల కాలం అంటే 20 కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే చాలా మంది యువత కూడా ఆ రోజు ఓటేస్తే కేవలం 6 లక్షల మందికి 10 సంవత్సరాల కాలం పాటు 140 కోట్ల జనాభాలో దాంట్లో మన యువతరానికి సంబంధించిన జనాభా పెద్ద శాతం ఉన్నప్పటికీ 6 లక్షల మందికే ఉద్యోగాలు కల్పించామని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మీరందరూ కూడా చూసింది 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? మనం ఆలోచన చేయాలి. ఈరోజు యువతకు సంబంధించి మోసం చేసిన మోడీ బీజేపీకి ఓటేద్దామా? రేపొద్దున కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలు పడతా ఉన్న ఇబ్బందులు కనుక్కొని ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, తద్వారా మన సమస్యలను పరిష్కారం చేసే కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిని ముందుకు పెట్టి మిమ్మల్ని ఆశీర్వాదం కోరుతా ఉంటే వారికి ఓటేద్దామో మనం ఆలోచన చేయాల్సిన తరుణం ఇది. ఈరోజు బీజేపీకి సంబంధించి పరిశ్రమలను మూతపడేస్తా ఉన్నారు. ఆ రోజు వాణిజ్యం వ్యాపారం ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే ఇందిరాగాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తి స్థాయిలో అమ్మజూపుతా ఉన్న బీజేపీకి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసిని కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ వారు. ఈరోజు అట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు సింగరేణి సంస్థలను కాపాడుతూ ముందుకు నడిపించిన కాంగ్రెస్ పార్టీని ఓటేద్దామా అని మా కార్మిక సోదరులు కూడా ఆలోచన చేయాలి.
ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం, రైతులకు ఏ పరంగానైనా న్యాయం జరిగిందో ఒక పక్షాన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా. ఇన్ని సంవత్సరాలుగా, 10 సంవత్సరాలు, 2014 నుంచి 2023 వరకు ప్రకృతి వైపరీత్యం ఎప్పుడైనా జరిగినా, వరదలొచ్చినా, కరువు వచ్చినా, అతివర్షాలు పడ్డా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో పంట నష్టం కేవలం నెల రోజుల్లోపల కేంద్ర ప్రభుత్వం స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు తీసుకొని రైతుకు పంట నష్ట పరిహారం కలిగించేవారు. 10 సంవత్సరాల కాలం పాటు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు రైతు సోదరుడికి. డ్రిప్ పోయింది, డ్రిప్ ఇరిగేషన్ అనే అంశమే లేదు. ఎక్కడ కూడా రైతుకు సంబంధించి రైతుకు న్యాయం చేసిన ఘనత ఈరోజు బీజేపీ పార్టీ వారికి ఎక్కడ కూడా చూపెట్టలేదు. అనేక సందర్భాల్లో వారు చెప్తూ వస్తా ఉన్నారు, మేము రైతు పక్షాన్ని నిలబడతామని. మీరే చూసినారు ఢిల్లీలో మొత్తం పంజాబు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన రైతు సోదరులు ధర్నా చేస్తూ ఉంటే అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా పోలీసులను ఉపయోగించుకొని రైతన్నలని షూట్ చేసిన అంశాలను మీరు చూసిన. ఈరోజు బీజేపీ వాళ్ళను పంజాబ్లో రాణిస్తలేరు. రైతు సోదరులకు సంబంధించి బీజేపీకి సంబంధించిన పార్టీ వారు ఏ ఒక్క కోశాన, ఏ ఒక్క కోణం నుంచి కూడా రైతును ఆదుకున్నామనే ప్రయత్నం చేయని ఈ బీజేపీకి ఓటేద్దామా? అనునిత్యం రైతు పక్షపాతిగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు చాలామంది రైతు సోదరులకు తెలుసు. 2008లో రైతు రుణమాఫీ అని చెప్పి యావత్ దేశానికి సంబంధించిన రైతులకున్న రుణాలని ఒక్కటే కలం పోటుతో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఆరోజు తీసుకుంది. ఒకరికి 2 లక్షలున్నా, ఇంకోరికి 5 లక్షలున్నా, ఇంకోరికి 10 లక్షలున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో, మన రాష్ట్రానికి సంబంధించి ఆనాడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఆనాడున్న ఇక్కడ పెద్దలు వెంకట స్వామి గారి నేతృత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ జరిగింది. దానికి తోడు అసలు సిసలుగా మరి టైం మీద కట్టుకున్న రైతు సోదరుడు కూడా 5000 రూపాయలు ఆనాడున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సోదరులకు 5000 రూపాయలు కూడా రుణమాఫీ పక్షాన లబ్ధి పొందని వారికి అందించే కార్యక్రమం చేసింది. బీజేపీని అడుగుతా ఉన్నాం ఈరోజు, అసలు మన రాష్ట్రానికి మీరు చేసింది ఏంది? రాష్ట్ర విభజన జరుగుతూ ఉన్నప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను హేళనగా మాట్లాడిన ఈ మోడీ గారికి ఓటేద్దామా? రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, తెలంగాణ యావత్ సమాజం కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ఆలోచన చేయాల్సిన సందర్భం ఏర్పడ్డది ఈరోజు. ఈరోజు నేను మీ పక్షాన కోరుతా ఉన్నా. బీజేపీకి సంబంధించి అనేక సందర్భాల్లో ప్రతి వ్యక్తికి, బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఓటేయండి బీజేపీకి, నల్లధనాన్ని తీసుకొస్తాం, 15000 రూపాయలు ప్రతి ఓ బ్యాంక్ అకౌంట్ ఉన్న సోదరుడికి వేస్తామన్నారు. ఈరోజు 10 సంవత్సరాల అయికాలం ఒక్క పైస కూడా బ్యాంక్ అకౌంట్లో పేదవారికి పడలే. సరే పోనీ, ఇల్లు కట్టించిందంటే ఇల్లు కట్టియలే పేదోడికి. ఈరోజు మంచినీరు తాగిపించిందంటే మంచినీరు తాగిపియలే. ఈరోజు దళిత వర్గాలకు సంబంధించి ఏదైనా మేలు చేసిందంటే ఏ మేలు జరగలే. బలహీన వర్గాల గురించి ఇదే రాహుల్ గాంధీ గారు కుల గణన చేయాలని ఆదేశిస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము మా కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా ఈరోజు బల ఓబీసీలకు సంబంధించిన కుల గణన మొదలు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మీ జనాభా ఎంత ఉంటే జనాభాకు తగ్గట్టు రేపు రాబోయే కాలంలో
బడ్జెట్ కూడా అదే విధంగా ఇవ్వాలనే ఒక ఆలోచన చేసిన రాహుల్ గాంధీ గారి ఆలోచనని అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? కేవలం మాటల వరకే పరిమితమైన మోడీకి ఓటేద్దామా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంకో పక్షాన టీఆర్ఎస్ పార్టీ వారితోని చట్టా పట్టాలు వేసుకొని అనేక సంవత్సరాలు వారికి మద్దతు పలికింది. మద్దతు పలికిన టీఆర్ఎస్ పార్టీ సరే కేంద్రం నుంచి గొప్పగా నిధులు తీసుకొస్తాయేమో, కేంద్రం నుంచి మనకు పేదవారికి ఇల్లు కట్టిస్తారేమో, ఈరోజు బెల్లంపల్లికి సంబంధించిన మంచినీటి ఇబ్బంది ఉన్నది, ఈ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం ఇక అప్పుడున్న శాసనసభ్యులు మరి కేంద్రాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రంలో ప్రతిపాదన పెట్టింది ఇస్తే నీళ్లు తీసుకొస్తామని ఆలోచన చేయలే. కేవలం వారి వారి సొంత ప్రయోజనాల గురించి అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత వారి కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీకి మద్దతు పలికి రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం తీసుకురాని చేతకాని పార్టీ ఏదైందంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రైతులకు మేము గొప్పగా న్యాయం చేసినాం, రైతులకు మేము ఏదో కిరీటం పెట్టినామని చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ వారిని అడుగుతా ఉన్నా. మన బెల్లంపల్లి నియోజకవర్గంలోనే ఇక్కడ వరి పండించే రైతు సోదరుని అడుగుదాం పోయి, రమ్మంటా ఉన్న కొప్పులేశ్వర్ గారిని, రమ్మంటా ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన వారిని, ఒక్క రైతును కలిపి చూపెట్టండి. వరి పండించిన రైతు 10 సంవత్సరాల కాలం పాటు ఎంత నష్టం వారికి జరిగిందో అడుగుదాం. ఒక్క బస్తా పైన 5 కేజీల తరుగు పేరిట, క్వింటల్కి 10 నుంచి 12 కేజీల తరుగు పేరిట మోసం చేసి దగా చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షాన మాట్లాడుతూ ఉంటే ఈరోజు మరి ఏ విధంగా ఉందంటే ఉల్టా చోర్ పోలీసుకు దాటే అన్నట్టున్నది, కోత్వాల్కు దాటే ఈ విధంగా ఆ విధమైన వ్యవహారం ఉంది. ఒక పక్షాన వారు చేసిన అన్యాయం 3 నెలల్లో ఈరోజు మేము 5 సంవత్సరాల కాలం పాటు చేయాల్సిన ప్రణాళిక ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నారు. రైతులకు సంబంధించి ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, 2023 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో పడాల్సిన వర్షం పడలేదు. అప్పుడు ఎవరిది ప్రభుత్వం ఉంది? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అయినా కానీ నేను మేము రాజకీయం చేయలే, అది ప్రకృతి వైపరీత్యం. తద్వారా ఈరోజు రిజర్వాయర్లో నీటి మట్టం తక్కువ ఉంది, సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాని విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని అధికార యంత్రం ముందుకు నడవాలని ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా బాధ్యత లేకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఆ రోజు వారికి తెలిసినప్పటికీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో కొన్ని వస్తే అన్నా బాధ్యతతో ప్రతిపక్షంలో వ్యవహారం చేస్తారని అనుకున్నాం తప్ప ఈరోజు బాధ్యత లేకుండా ముందుకు నడుస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం మంచినీటి ఎద్దడి ప్రకృతి వైపరీత్యం పరంగా వచ్చిన మానవ ప్రయత్నంలో ఎక్కడ ఏ కోశాన ఏ కోణాన ఇక్కడ ఉన్న ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఎక్కడ వీలుంటే అక్కడ మంచినీటికి సంబంధించిన ఇబ్బంది రాకుండా చూసే ప్రయత్నం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తా ఉంది. సాగునీటికి సంబంధించి వీలున్నంత వరకు పంటలను కాపాడే ప్రయత్నంలో నీటిని ఆ రిజర్వాయర్లో ఎంతుందో దాన్ని చూసుకొని ముందుకు నడిపించాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి పర్యవేక్షణలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వారు, మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, ప్రజలు ఇక చాలు, మీకు 10 సంవత్సరాల కాలం పాటు మీకు ఓటేసినాం, తెలంగాణ వచ్చిన తర్వాత మీరేదో గొప్ప చేస్తారని ఆశించినాం, కానీ 100 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెట్టి ఆనాడు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి నీరు వచ్చే బీఆర్ అంబేద్కర్ గారి
ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏవైతే వెంకట స్వామి గారి ఆలోచన చేసి ముందుకు నడిపించారు దాని పక్కన పెడితే ఈరోజు ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం అందరం పూరించాలి. ఈరోజు నేను చెప్తా ఉన్నా చిరంజీవి వంశీ ఒక పక్కన గొప్ప కుటుంబ పరంగా ప్రజాసేవలో అనుభవం ఉన్నా ఈరోజు నీతిగా నీతితో ప్రజాసేవ చేయాలని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు, మంచి చేయాలని నిలబడ్డాడు. ఈరోజు యువతకు ఏదో విధంగా వారికున్న అనుభవంతో రాబోయే కాలంలో ప్రత్యక్షణమో పరోక్షణమో ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగా వంశీ మీ ముందు నిలబడి యువతరం అంతా కూడా ఆలోచన చేయాలి. ఇంకో పక్షాన ఉన్న ఎవరు 10 సంవత్సరాల కాలం పాటు మంత్రిగా ఉన్నా మరి టీఆర్ఎస్ అభ్యర్థి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వారు బేరీజు చేసుకోండి. ఎవరు పార్లమెంటు సభ్యులుగా మన ప్రాంతాన్ని నుంచి ప్రాతినిధ్యం వేసే అవకాశం మనం ఇస్తే మన అట్టడుగు వర్గాలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి, మైనారిటీ వర్గాలకు సంబంధించి మా గొంతుగా ఎవరు నిలబడే అవకాశం ఉందని బేరీజు చేస్తున్న సందర్భంలో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఒక మంచి సంకల్పనతో ప్రజాసేవ చేద్దామని వచ్చిన మా చిరంజీవి వంశీ గారు మీ ముందు నుండి నిలబడి మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నారు. ఆశీర్వాదమే కాదు మీలో ఒక్కరిగా ఉన్నామని ఆలోచన చేసి రాజకీయంలోకి వచ్చింది. ఒక మంచి మరి విజయవంతంగా పారిశ్రామిక రంగంలో మంచి ఆలోచనతోనే ఇప్పటికే అనేక సందర్భాల్లో అక్కడ అమెరికాలో చదువుకున్నా మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడ పరిశ్రమని ఏర్పాటు చేసి ఇక్కడ 10 మందికి ఉపాధి కల్పించాలి అనే ఉపాధి రంగంలో ఉండి రాజకీయంలోకి వచ్చి ఇదే ఉపాధిని ఎవరైతే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్న వారికి ఒక దశ దిశ ఒక దిక్సూచి కావాలి, నా ప్రయత్నం నేను చేస్తానని మీ ముందు నిలబడతాను. ఆశీర్వాదం ఇవ్వాలని యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా. రైతు సోదరులకు సంబంధించి కూడా కష్టాలు నేరుగా ఈరోజు తెలుసుకున్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రేపు పార్లమెంట్లో రైతుకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు లేక మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చిరంజీవి వంశీ రైతుల గురించి మాట్లాడే సందర్భంలో ప్రభుత్వం మాదైనా కొట్లాడి పోరాటం చేసి రైతులకు రావాల్సిన అనేక అంశాలపై ఒక ఆలోచన ఒక చదువుకున్న వ్యక్తిగా మీ ముందు ఉండి నిలబడి ఆశీర్వాదం కోరుతా ఉన్నారు. ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా మహిళా సోదరిమణులు ఉన్నారు ఇక్కడ, మా మహిళా సోదరిమణులందరినీ కూడా కోరుతా ఉన్నా మీలో చదువుకున్న ఉన్న యువతి సోదరిమణులకు సంబంధించి వారికి ఒక ఆలోచన ఇవ్వాలి. వారికి ఈరోజు మీరు కనీసం 200, 300, 400, 500 సంపాదించే శక్తి ఉన్నా ఈరోజు సంపాదించలేని వాతావరణంలో ఏ విధమైన వాతావరణం కల్పించాలి, ఆ మహిళల అక్కలకి చెల్లెలకి మరి ఉపాధి ఏ విధంగా కల్పించాలని ఆలోచన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మీ ముందట ఉంచబోతారు. మా మహిళా సోదరిమణులందరినీ కూడా కోరుతా ఉన్నాం రాజకీయం పరంగా సేవ చేసే దృక్పథం భాగంలో ఈరోజు నేను ముందున్నామని ముందుకు నిలబడతాను. రాజకీయం చేస్తారు కావచ్చు కానీ పెద్ద స్థాయిలో సేవ చేయాలి, ప్రజా సేవ చేయాలి. నేను 10 మందికి సేవ చేయాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయంలోకి అడుగుపెట్టిన మా చిరంజీవి వంశీని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా రేపు వీరి మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాబోయేది సర్పంచ్ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నిక, కౌన్సిలర్ ఎన్నిక. ఏ వంశీ గారు ఎన్నిక కదా అని మనం సులువుగా తీసుకుంటే దాని ప్రభావం స్థానిక సంస్థల మీద పడుతుంది. నేను మిత్రులారా చెప్తా ఉన్నా మా పెద్దలు వినోద్ గారు మరి చాలా బోలాబాలా మనిషి, చాలా మంచి వ్యక్తి. వారిని మంచి రీతిలో మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. నేను చెప్తా ఉన్నా 36,000 మెజారిటీ వచ్చింది, ఆయన ఇంతకుముందు చెప్తా ఉండే 50,000 మెజారిటీ తీసుకొచ్చిన వారికి ఎవరైతే కష్టపడి బూత్ స్థాయిలో మరొక మారి చూపెట్టే అవకాశం చూపెడతారో వారికి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా అవకాశం కల్పించే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటారు మా పెద్దలు వినోద్ గారు. దయచేసి
పార్టీని పునాదిగా పునాది తరంగా నిలబడి 10 సంవత్సరాల కాలం పాటు పునాది రాళ్లగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రమను వృధా పోదు. ఆ వృధా పోని ఆగనాగు, ఒక్క నిమిషం, వృధా పోకుండా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసిన అంశాన్ని కూడా గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. రాబోయే 30 రోజుల్లో మన కార్యక్రమం కార్యాచరణ, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, కష్టించి పనిచేసిన ఉన్నారు, రోజుకు ఒక గంట కూడా నిద్రపోకుండా వినోద్ గారిని గెలిపించిన పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, మహిళా సోదరమణులు ఉన్నారు, యువతరమంతా నిలబడ్డ మిత్రులందరూ కూడా ఉన్నారు. ఈరోజు మేము మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు కష్టపడి మీ అంతట మీరుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ కాంగ్రెస్ పార్టీ ఇడేడే వస్తుందని ఆలోచన చేసిన ఆ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి మీరు కష్టించి పనిచేసి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా వినోద్ గారిని గెలిపించిన తర్వాత వారి ముఖం మీద కొట్టినట్టయింది. ఆ పరువును మళ్ళొకసారి కాపాడుకుందాం, వంశీ గారిని పెద్ద ఎత్తున గెలిపించుకుందాం, బూత్ స్థాయిలోకి పోయి మనం చేసే ప్రతి పనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ 3 నెలల కాలంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుడిని మీ నాయకులు ఏం చేశారని అడిగితే ఇదే వినోద్ గారు కూర్చొని శాసనసభకు సంబంధించిన అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులతో మాట్లాడి మనము చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి, మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు నిలబెట్టుకోవాలని అనేక సందర్భాల్లో వారు మాకు గుర్తు చేయటం జరిగింది. ఈరోజు మహిళా సోదరిమణులకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన ఘనత, చెప్పిన మాటపై నిలబడ్డ ఘనత కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు మీ అందరి ప్రోత్బలంతో ముందుకు నడిపిస్తా ఉన్నాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పేదవాడికి సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టిన మొదటి అంశంలో ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకొని పేదవారు ఎవరైతే ఉన్నారో ఇదే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వినోద్ గారు నేతృత్వంలో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గారి నేతృత్వంలో ఎవరికైతే ఇల్లులు లేవో ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన 5 లక్షల రూపాయలు రేపు 6వ తారీఖు జూన్ 6వ తారీఖు తర్వాత ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. అసలు సిసలు పేదవాడికి ఇల్లు లేని నిరుపేదకి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించే కార్యక్రమం కార్యాచరణ ఇప్పుడే మేము చెప్తా ఉన్నాం మా కార్యకర్తలకు. రేపు పొద్దుగాలు వచ్చి లిస్టు తీసుకొచ్చి ఫలానా ఊర్లో ఇల్లు కావాలంటే పెద్దలు వినోద్ గారు అట్లా నవ్వుకుంటూ ఉంటాడు కానీ ఎన్ని ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇవ్వాలి, ఆ నాయకుడు ఏ పని చేసాడు అని చూసే ఇల్లు ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ మనం అది కోడ్ వచ్చింది కనుక ఆచరణలు పెట్టలేకపోయినాం. ఇల్లు 6వ తారీఖు నుంచే కోడ్ అయిపోయిన వెంటనే వారందరికీ కూడా ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే 3000 మందికి ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యాచరణ తీసుకున్న తరుణంలో రేపు మనం అందరం కష్టపడి మనం పైన ఆధారపడి ఉన్న పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన అంశంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు మరి ఉచితంగా వైద్య సదుపాయాన్ని బీమా సౌకర్యాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తా ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో ఎందుకు అమలు చేస్తలేదని అంటున్నారు. అయ్యా నాయన, మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశాలని 3 నెలల కాలంలోనే మేము మొదలుపెట్టినాం, కనబడతలేదు వాళ్ళకి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు అడిగితే ఏదైనా అర్థం ఉంటుంది, కానీ డిసెంబర్లో మొదలైన మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రయాణం
మార్చి వరకే మొత్తం 5 సంవత్సరాల కాలం పాటు అమలు చేయాల్సిన మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలని ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నారు. ప్రజలందరూ గమనించాలి. ఈరోజు నేను మీకు కోరుతా ఉన్నా, మరీ మరీ పెద్దలు వినోద్ గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ముందు పెట్టిన గోదావరి నది జలాలని మంచినీటి సదుపాయం విషయంలో అక్కడి నుంచి తీసుకొచ్చి మంచినీరు అందియాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఆ ప్రాజెక్టుకి తప్పకుండా మా వర్క్ పూర్తి స్థాయిలో వారి వెనుక ఉండి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో ఇక్కడ విద్య గురించి కూడా ఇంజనీరింగ్ కాలేజో మెడికల్ కాలేజో స్థాపన చేయాలని మొన్న ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు వారు తెలియజేయటం జరిగింది. దాని గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావన చేసింది. ఏ విధంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో వారికి చేయితో నుంచి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో అదే కోరిండయా, మెడికల్ కాలేజ్ గురించి మీరు రాసింది కానీ పెద్దలు వినోద్ గారు 2 సందర్భాల్లో 2 శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా కావాలని వారు కోరిండ్రు. తప్పకుండా మా పక్షాన కూడా వారు కోరిన అంశానికి మద్దతు పలికి మరి సంబంధిత మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మా వరకు ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మరి మనం అందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించి వంశీ సోదరుడు ఒక యువకుడు ప్రతి ఒక్కరికి పనిచేయాలనే సంకల్పం వ్యక్తిని మీ ద్వారా పరిచయం చేపించే ప్రయత్నం చేయండి. ప్రతి ఇంటికైతే తిరిగే టైం లేదు వారికి, మండలాలకు వచ్చే ప్రయత్నం చేస్తాడు, మీ అందరితో కలిసే కార్యక్రమం చేస్తాడు. మా కార్యకర్తలకు నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు వారికి ఉన్న కుటుంబ పరంగా ఉన్న రాజకీయాన్ని అనుభవాన్ని ఉపయోగించుకొని ఇంకా మెరుగైన రీతిలో ప్రజాసేవ చేస్తాడు. మాకెక్కడ కూడా స్పష్టంగా వారు చెప్పింది ఒకటే, ఇంకా కూడా మేము ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఒక అన్నగా తమ్ముడుగా మీ ముందట ఉండి మీలో ఒకరిగా ఉంటారు. దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించి మరి చిరంజీవి వంశీ గారిని రాబోయే కాలంలో మరి పార్లమెంటు సభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించాలని మీ అందరిని కూడా కోరటానికి వచ్చినాం. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా బెల్లం పెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనము మే 13 నాడు జరగబోయే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరి వంశీ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా అందరి తరఫున కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.